हाय फ्रेंड्स, वेलकम टू चिन्नकास किचन। ई रोज़ मनम कीरा दोसा तोनी पेरुगु पच्चड़ी एला चेयालो चूद्दाम। अंतकन्ना मुंदु मा चैनल इंका एवरैना सब्सक्राइब चेसुकोपोते अंदरू सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल ऐकान नी नोक्कडम मात्रं असलु मर्चिपोकंडी। కీరా దోశ పెరుగు పచ్చడికి ఏమేం కావాలంటే, కీరా దోశకాయ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఉంచుకోవాలి. అలాగే ఇది ఒక కీరా దోశ, దీనికి హాఫ్ కప్ పెరుగు పడుతుంది, తాలింపు గింజలు అలాగే రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక చెంచాడు ఉప్పు. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు పోపు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఈ కీరా దోసకాయ పచ్చడికి కీరా దోస ముక్కల్లోని పెరుగుని బీట్ చేసుకుని వేసుకోవాలి. పెరుగు ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసి ఫుల్గా కలుపుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలిపిన తర్వాత దీన్ని ఈ ముక్కల్లో వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకొని ఉంచుకోవాలి పెరుగుని, అలాగేనే ముక్కల్ని. ఈ కీరా దోశ పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ముఖ్యంగా మనకి అంటే వేసవి కాలంలోని చాలా నోరు దాహంగా ఉన్నట్టు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైం అప్పుడు ఇది తీసుకోవచ్చు. అలాగే చపాతీలు అలాగే ఇంకేమైనా టిఫిన్స్ తిన్నప్పుడు కూడా దీన్ని ఉత్తినే తినవచ్చు. సో ఇది చాలా ఒంటికి మంచిది. అలాగే ప్రొసీజర్ కూడా చాలా సింపుల్, చాలా 5 మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కీరా దోశ పెరుగు పచ్చడికి పోపు వేయించుకుందాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని మూకుడు పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే పోపులు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, పోపును తీసుకొచ్చి పెరుగులో వేసుకోవడమే. అంతే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది చాలా సింపుల్ అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే మా మిగతా వీడియోస్ని కూడా చూసి లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి.